నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కోవిడ్ పాజిటివ్ వస్తుంది ఏం భయపడద్దు ఈ పాజిటివ్ వస్తే ఏముంది ఇంటోనే చికిత్స చేసుకోవచ్చు అసలు మనం ఆలోచించి చేయకూడదు హాస్పిటల్ ఆ పాజిటివ్ రాగానే నీ మైండ్లో గన గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ వచ్చిందా ఎంతే సంగతులు జనగణ మన పాట పాడటమే వద్దు ఏంటి పాజిటివ్ వస్తే ఏముంది నేను ఇంట్లోనే చికిత్స చేసుకుంటా దీన్ని జయించగలను జయిస్తాను ఏమీ కాదు అనే నమ్మకంతో విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఉండండి పిరికితనం పనికిరాదు ఇప్పుడు మనం ఏదన్నా చిన్నది ఏదన్నా దాటాలంటే దాటగలనంటే దాటతావు అమ్మో దాటలేని దాంట్లో పడతానంటే నువ్వు పడతావు అందుచేత ఆత్మవిశ్వాసం కావాలి మొట్టమొదటి కావాల్సింది ప్రతి ఇంట్లో ఇప్పటికే లేకపోతే పల్సాక్సిమీటర్ కొనుక్కోండి ఇప్పుడు వెళ్ళిపోయి కొంతమంది బేరాలు పెడుతున్నారు ఎంఆర్పి మూడు వందల యాభై రాసి ఉంది ఎందుకు నాలుగు వందల యాభై చెప్తున్నా అంటే మందులు ఈ పల్సాక్సిమీటర్ ఉపకరణాలు ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్లు పెట్టపాకండి అవివేకంగా వద్దు ఎందుకంటే అందరూ వాడుతున్నారు కొరత ఉంటుంది పోయింది అందరూ అన్ని చోట్ల దోపిడీ మనం కార్పొరేట్ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళతో హాస్పిటల్ దోపిడీతో పోలిస్తే ఈ మందులనూ ఈ చిన్న చిన్న ఎంఏ వాళ్ళ దోపిడీ తక్కువే కదా కనుక మీకు ఇచ్చే సలహా వాళ్ళతో వాగ్వివాదం వద్దు ఏదో డిమాండ్ పెరిగింది అమ్ముకుంటారు దాని మీద ముద్రించిన రేటు ఒకటి ఉంటుంది వాడు మనకు అమ్మే రేటు ఒకటి ఉంది పోయిన ఏం ఒక పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఎక్కువ వేసుకుంటాడు ఈ పల్స్ కోసం తిరుగుతున్నారు షాపుల చుట్టూ దీని మీద ఐదు వందలు ముద్రించింది నువ్వు ఆరు వందలు అంటావు ఏడు వందలు వద్దు ఏది దొరికితే అది కొనుక్కోండి పల్స్ ఆక్సిమీటర్ ఐదు వందల నుంచి రెండు వేల దాకా రకరకాల కంపెనీలు ఉన్నాయి అపోలో వాళ్ళు కూడా ఒకటి తయారు చేస్తున్నారు అపోలో కంపెనీ మీ ఇష్టం ఏదైనా కొనుక్కోండి ఇది బటన్ నొక్కాలి ఇది ఇది బ్యాటరీ అయిపోతూ ఉంటుంది చూసుకోండి కొత్త బ్యాటరీ వేసుకోండి మళ్ళీ బ్యాటరీ ఆదా పెట్టారంటే తప్పుడు రిపోర్ట్ వస్తుంది ఎందుకలే ఇప్పుడు వేసాను ఆరు నెలల క్రితం అంటే అది పని చేయదు కొత్త బ్యాటరీ వేసుకోండి ప్రాణం విలువ చాలా ఎక్కువ కదా పాజిటివ్ వచ్చింది కదా ఉంటే కొత్త బ్యాటరీ వేసుకోండి ఇది నొక్కిన తర్వాత ఎస్పీ ఓ టూ అని వస్తుంది ఆక్సిజన్ శాతం అది ఆక్సిజన్ శాతం సాధారణంగా తొంభై ఐదు కంటే పైన ఉంటుంది తొంభై ఐదు ఉంటే బాగానే ఉంది దాని ఎడం పక్కన ఇక్కడ కింద పిఆర్ అని ఉంటుంది పల్స్ రేట్ అని ఉంటుంది అంటే నాడి నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది దాని పక్కనే బీపీఎం ఇదే దాన్ని పిఆర్ కానీ బీపీఎం ఒకటే గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందని తెలుస్తుంది నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో నాడి కూడా ఎన్నిసార్లు కొట్టుకుంటుంది రెండు ఒకటే గుండె కొట్టుకున్న నాడి కొట్టుకున్న రెండు ఒకటే అది కూడా ప్రాధాన్యత కొడుకుంది సాధారణంగా నాడి డెబ్బై రెండు ఉండాలి కానీ కోవిడ్ ప్రభావం వల్ల జ్వరం వల్ల అందరికి వంద దాటేస్తూ ఉంది కొంతమంది ఆందోళన అమ్మో నూట ఇరవై ఉంది సార్ డెబ్బై రెండు ఉండాలంట కదా వంద ఉంది నూట ఇరవై ఉంది నూట ముప్పై ఉంది గుండె దడదడా కొడుతుంది దరదా కొడుతుంది అంటారు ఇది ఉంటుంది దానికి కూడా పరిష్కార మార్గం ఉంది చెప్తున్నాను నీళ్ళు ఎవరైతే రోజులో మూడు నుంచి ఐదు లీటర్లు తాగుతారో వాళ్ళకి నాడి తగ్గుతుంది ఈ గోరువెచ్చడి నీళ్లు తాగండి రోజుకు మూడు నుంచి ఐదు లీటర్లు తాగాలి మజ్జిగ ఒక ఐదు గ్లాసులు తాగండి కొబ్బరి నీళ్ళు ఐదు ఒక ఐదు కొబ్బరి బొండాలు తాగండి సబ్జా గింజలు వేసుకుని నీళ్ళు తాగండి రాగి జావా జావా ద్రవం ఎక్కువ తీసుకోండి నాడి తగ్గుతుంది ఎవరికైనా చూసుకోవాలంటే ఒక అర లీటర్ నీళ్ళు తాగండి పది నుంచి ఇరవై నాడి వేగం తగ్గిపోతుంది నీళ్లు లీటర్ తాగగానే నాడి పది నుంచి ఇరవై తగ్గుతుంది గుండె దగ్గ కూడా తగ్గుతుంది కొంతమంది కాఫీ టీలు గంట గంటకి కాఫీ టీలు తాగుతారు కాఫీ టీల వల్ల కూడా నాడి వేగం పెరుగుతుంది సుమా మనీ కాఫీ టీ మనీ తన్ను కుట్ట కిందికి వచ్చేస్తుంది ఇది చూసిన తర్వాత మూడు నిమిషాలు ఇది పెట్టుకునే నడవండి నడిచిన తర్వాత రెండు నుంచి మూడు శాతం పెరిగిందంటే బ్రహ్మాండం నీ ఊపిరితిత్తులు సూపర్గా పనిచేస్తున్నాయి అంతే ఉంది వన్ తొంభైదే ఉంది పర్వాలా ఓకే నీ ఊపిరితిత్తులు బాగానే పనిచేస్తున్నాయి సూపర్ కాకపోయినా ఓకే ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు ఉన్నాయి నీ ఊపిరితిత్తులు ఇది తగ్గింది రెండు మూడు శాతం అంటే ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నాయి ఎవరికి బలహీనంగా ఉంటాయి సిగరెట్టు బీడి చుట్ట గుట్కా పాన్ పరాగ్ నశ్యం కారాకిళ్ళి జరదాకిళ్ళి పొగాకు ఉత్పత్తులు సేవించే వాళ్ళందరికీ కూడా ఇది తగ్గుతుంది లేదు గతంలో టీవీ వచ్చింది వాళ్ళకు కూడా తగ్గుతుంది ఏం భయపడద్దు ఎవరికైతే ఈ పల్స్ ఆక్సిమీటర్లో తొంభై ఐదు పైన ఉన్నాయో వేసింది ఏమి ఇబ్బంది పడద్దు ఇంతకుముందు మేము పల్స్ ఆక్సిమీటర్లు ఆక్సిజన్ తగ్గితే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేవాళ్ళం ఇప్పుడు ఆక్సిజన్ హాస్పిటల్కి వెళ్ళద్దు ఇంట్లోనే ఉన్న అదేంటి సార్ మరి ప్రభుత్వాలు ప్రకటన చేస్తున్నాయి కదా ఆక్సిజన్ తగ్గితే వెళ్ళిపోయింది ఎందుకు మన ఇంట్లో చికిత్స ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి చెప్పండి మన ఇంట్లో గేద ఉన్నప్పుడు మన ఇంట్లో గేదె పాలిస్తున్నప్పుడు మనం వెళ్ళి డైరీలో కొనుక్కొచ్చుకుంటామా ప్యాకెట్ అట్టగే గృహ వైద్యం ఇంట్లోనే చికిత్స ఉంటే హాస్పిటల్ ఎందుకు చెప్పండి హాస్పిటల్ వద్దు ఆక్సిజన్ వద్దు ఏ టెన్షన్ వద్దు అంబులెన్స్ పిలవద్దు ఏమీ వెళ్ళొద్దు ఖర్చు లేదు ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు మరి టీవీల్లో ప్రకటనలు ఇస్తున్నారు తొంభై మూడు తొంభై నాలుగు కింద ఉంటే పరిగెత్తండి హాస్పిటల్కి అంటున్నారు మీరేం వద్దు చూడండి మీరు నేను చెప్పేది అనుభవంతో చెప్తున్నా వాళ్ళు ఏదో పేపర్ చదువుతున్నారు వాళ్ళు ఎవరో ఇచ్చారు న్యూస్ రీడర్లాగా మనం వార్తలు చదివే వార్త వార్ వార్తలు చదివే న్యూస్ రీడర్ లాగా చదువుతున్నారు కానీ వాళ్ళకి ఏమైనా ప్రాక్టికల్ అనుభవం ఉందా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు సెక్రటరీలు ముఖ్య కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు లేదా ప్రధానమంత్రి గారి దగ్గర ఉండే సలహాదారులు ఏమైనా డాక్టర్లా అయ్యేదే ఎవరో రాసిస్తారు నా బోటి గడ్డ రాసిస్తే అవి చదవటం కూడా కొన్నిసార్లు కినక ముందు అవుతున్నారు వాళ్ళు చెప్పింది మనం వెంటమేంటి అనుభవంతో నేను చెప్తున్నా ఎవరు ఆక్సిజన్ పడినా ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు చిట్కా చెప్తా వినండి తొంభై నుంచి తొంభై ఐదు ఆక్సిజన్ శాతం ఉంది ఎవరు హాస్పిటల్ వద్దు మెడ్రాల్ అనే అని ఉంటుంది మెడ్రాల్ మిథైల్ ప్రెడ్నిస్లోనే ట్యాబ్లెట్ ఈ మిథైల్ ప్రిడ్నిజ్లోనూ ఇరవై కంపెనీలు తయారు చేస్తున్నాయి ఒకటేమో ఫైజర్ చేస్తే మెట్రాల్ అన్నారు సన్ ఫార్మా తయారు చేస్తే ప్రెడ్మెట్ అన్నారు ఏ కంపెనీదైనా మిథైల్ ప్రిడ్నిజ్లో దాన్ని అరవై నాలుగు మిల్లీగ్రాములు అరవై నాలుగు మిల్లీగ్రాములు ఉదయము అరవై నాలుగు మిల్లీగ్రాములు మధ్యాహ్నం అరవై నాలుగు మిల్లీగ్రాములు రాత్రి మూడు ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్లు అంటే అరవై నాలుగు మిల్లీగ్రాములు ఎవడు తయారు చేయడు మీరు వెళ్ళి అడిగేసి అరవై నాలుగు అంటే తిరగటం తిరుగుతూనే ఉంటుంది దొరకదు ఈ మిథైల్ ప్రయత్నించలోని టాబ్లెట్ల తయారీ నాలుగు మిల్లీగ్రాములు ఉంటాయి ఎనిమిది మిల్లీగ్రాములు ఉంటాయి పదహారు ఉంటాయి ముప్పై రెండు ఉంటాయి ముప్పై రెండు పదహారు అనేది పెద్ద పెద్ద పట్టణాల్లో నగరాలు ఉంటాయి చిన్న చిన్న ఓళ్ళలో నాలుగు ఎనిమిది ఉంటాయి అవన్నీ లెక్క పెట్టండి మొత్తం అరవై నాలుగు చేయండి మా చిన్న ఊరండి నాలుగు మిల్లీగ్రాములు అంటే పదహారు ట్యాబ్లెట్లు తీసుకో అరవై నాలుగు అయిందా అరవై నాలుగు పదహారు ట్యాబ్లెట్లు మింగమంటే అమ్ము అంటాడు ఆ రోగి అందుకనేం చేయాలంటే దాన్ని పొడి చేసి నీళ్ళల్లో కలిపేయండి తాగు అని అండి అరవై నాలుగు మిల్లీగ్రాములు నాలుగు మిల్లీగ్రాములు ఒక్కొక్క దాని చొప్పున పదహారు ట్యాబ్లెట్లు కరిగించి అది తాగించండి గంటన్నరలో ఆక్సిజన్ ఎక్కడ ఉంటుందో చూడండి తొంభై అలా తొంభై ఒకటి అలా తొంభై దాటేస్తుంది ఆ ఒక్క డోసు వేస్తే కాదమ్మా రోజుకు మూడు డోసులు ఐదు రోజులు వాడాలి అంతేగాని ఏ శాను తొంభై ఐదుకి వెళ్ళిందని మా అయిపోయింది అనుకోబాకండి ఒక్క డోస్తో ఏ పని కాదు వేయగానే ఆయాసపడేవాడు ఆయాసం తగ్గిందంటాడు ఇప్పుడు బాగుందండి ఈ గ్లాసు నీళ్ళు తాగించావరే బాయ్ ఈ గ్లాసు నీళ్ళు తాగించావు బాగానే ఉందరా అబ్బాయి ఆయన నేను ఏదో నీళ్ళు అనుకుంటాడు ఏదో మంది వేసేళ్ళు అనుకుంటాడు ఈ అరవై నాలుగు మిల్లీగ్రాముల ట్యాబ్లెట్లు వేయగానే రోగికి నమ్మకం కలుగుతుంది ఆయాసం తగ్గుతుంది బాగున్నానని చెప్తాడు తర్వాత మధ్యాహ్నము రాత్రి మూడు డోసులు వేయండి ఐదు రోజులు షుగర్ ఉన్న వాళ్ళు ఎవరున్నంటే అరవై నాలుగు మిల్లీగ్రాములు వేయగానే ఎక్కడ పోతే ఐదు వందలు ఆరు వందలకి వెళ్తుంది కనుక అరవై నాలుగు మిల్లీగ్రాములు మూడు సార్లు మిథైల్ పర్యటించులో వేసేటప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు విధిగా ఇన్సులిన్ వేసుకోవాలి దీంతోపాటు ఈ షుగర్ ఉన్న వాళ్ళందరూ గ్లూకోమీటర్ అనే పరికరం దొరుకుతుంది తప్పనిసరి కొనాలి ఎవరికైతే ఈ పల్సాక్సిమీటర్ ఇంటో లేదో గ్లూకోమీటర్ షుగర్ ఉన్నవాళ్ళు ఇంట్లో గ్లూకోమీటర్ లేదు ఇక నన్ను అడగబాకండి ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించటమే ఓటర్ల జాబితాలో ఓటు ఉండాలన్నా భూమి మీద ఉండాలన్నా నాకు పల్సాక్సిమీటర్ లేదండి నాకు గ్లూకోమీటర్ లేదంటే అసలు నేను ఎవరికి మాట్లాడను కూడా మాట్లాడను సమయం వృధా చేయబాక ఫోన్ పెట్టేయంటాను ఎందుకంటే మనం కారు నడపాలంటే స్టీరింగ్ ఉండాలా చక్రం ఉండాలా చక్రం లేకుండా కారును బస్సు నడుస్తుందా చక్రం లేకుండా పెట్టి నువ్వు నడుపు అన్నట్టు ఉంటుంది లేదా రాత్రిపూట హెడ్లైట్ వేయకుండా హెడ్లైట్లు చేయట్లేదని నడుపు అంటే ఉంటుంది కనుక పల్సాక్సిమీటర్ లేకుండా కోవిడ్ చికిత్సలే లేవు అలాగే ఈ గ్లూకోమీటర్ అనే పరికరం లేకుండా షుగర్ ఉన్నవాళ్ళు ఏమి ఆశించవద్దు ఈ రెండు కంపల్సరీ మీ దగ్గర లేకపోతే ఎక్కడన్నా అప్పు తెచ్చుకోండి ఎవరి దగ్గర తెచ్చుకోండి అంతేగాని గ్లూకోమీటర్ లేకుండా గాలిలో దీపం పెట్టి గాలిలో దీపం పెడితే ఉంటుందా మనం దీపావళికి ప్రమిదలు పెడతాం ఆ ప్రముదలు తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టి ఉండమంటే ఉంటుందా కనుక గాలిలో దీపమే ఎట్లాగో ఉంటుందో మీ ప్రాణం కూడా అంతే అయిపోతుంది పల్స్ ఆక్సిమీటర్ లేని వాళ్ళు గ్లూకోమీటర్ లేని వాళ్ళు మీకు బతుకు ఏమాత్రం గ్యారెంటీ లేదు మా వైద్యాలు పనిచేయవు ఎప్పుడు అడిగినా మొట్టమొదటి ప్రశ్న నేను అడిగేది ఆక్సిమేటర్లో ఆక్సిజన్ శాతం ఎంత నేను ఇంక వేరే లక్షణాలు అడగను ఇది అడిగిన తర్వాత షుగర్ ఎంత ఈ రెండు చెప్పడానికి నీ దగ్గర యంత్రం పరికరాలు లేవు ఇప్పుడు నపుంసకుడికి పెళ్లి చేసి పిల్లలు పొట్టలేదు అన్నట్టు ఉంటుంది నువ్వు ఆ నపుంసకుడు తెలుసు పెళ్లి చేయటమే తప్పు మళ్ళీ పెళ్లి చేసిన తర్వాత నప్పుంసకుడు పిల్లలు కొడతారా ఇది కూడా అంతే కొంతమంది కొనుక్కో అని చెప్తే గ్రామాల్లో అవసరం లేదండి మా గ్రామ వాలంటీరు పట్టణ వాలంటీరు ఆశా వర్కరు ఏఎన్ఎమ్ అంగన్వాడీ వర్కరు నర్సులు అందరు వచ్చి పెడుతున్నారండి వాళ్ళు వచ్చి పెడితే మాకు సరిపోతుంది కదా ఎందుకు కొంటాం అందుకని నేను ఆదా చేస్తున్నాను అని కొనలేదు అన్నాడు నీకు నాకు పొసకదలే ఇది కొంటే నాతో మాట్లాడు కొనకపోతే నాకు వద్దాను అదేంటన్నాడు ఇప్పుడు ఈ ఆక్సిమేటర్ పాజిటివ్ ఉన్న వ్యక్తి నెగిటివ్ ఉన్నవాళ్ళు వాడకూడదు ఈ పాజిటివ్ ఉన్న వ్యక్తి వైరస్ దీంట్లోకి వెళ్తుంది ఇది వేరే వాళ్ళు పెట్టుకుంటే ఈ వైరస్ వేరే వాళ్ళకి అంటుతుంది కనుక ఇదే ఆక్సిమేటర్ ఊరంతా తీసుకెళ్ళి వాలంటీర్ యాభై కుటుంబాలకి ఆశా వర్కర్ ఊరంతా తిప్పితే ఈ వైరస్ అందరికి అంటేస్తుంది కదా ఈ వైరస్ని శుభ్రం చేసే పరిస్థితి లేదు కదా వైరస్ మీద ఇట్లేదో తుడిచేసి శానిటైజర్ అంటే పని చేయదు శానిటైజర్ చంపదు వైరస్ని కనుక పల్సాక్సిమీటర్ వేరే వాళ్ళ పల్సాక్సిమీటర్లో మన ఏలు పెడితే గ్యారంటీగా నీకు అంటుతుందని నేను చెప్తున్నా ఎందుకు చెప్పు అంత కర్మ అంత కక్కుర్త మనం గర్భదరిద్రంలో ఉన్నామా ఈ పల్సాక్సిమీటర్ కొనుకునేంత పరిస్థితి మనకు లేదా చివరికి ఉపాధి హామీ కూలీలు కూడా రోజుకి రెండు వందల అరవై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు చంపా ప్రాణం కంటేనా ఎందుకు ఈ రోగం తెచ్చుకోవటం ఎందుకు ప్రాణం తీసుకోవటం ఎందుకు కనుక పల్సాక్సిమీటర్లు ఎవరు తెచ్చి పెట్టమన్నా పెట్టవాకండి వచ్చి అడుగుతారు పెట్టు పెట్టని నేను పెట్టను ఇదిగో నా దాంట్లో ఉన్న రీడింగ్ ఇది అని దూరంగా చూపించేది అంతే ఎవరు కూడా వేరే వాళ్ళ పల్స్ ఆక్సిమీటర్లో ఏలు పెట్టి రోగం తెచ్చుకోవద్దు ఇంట్లో పాజిటివ్ ఉన్న వ్యక్తి రూమ్లో పెట్టండి రూమ్లో ఉంచండి ఆయనకోటి ఉంచండి మిగతా వాళ్ళు ఇంకోటి కొనుక్కుని మిగతా వాళ్ళు వాడండి ఆయన దగ్గర తీసుకొచ్చి నువ్వు చూసావంటే ఆయన జబ్బు అంటేస్తుంది ఈ పల్సాక్సిమీటర్ అంత ప్రముఖమైన కీలకమైన పాత్ర పోషిస్తుంది కొంత కొరత ఉన్నమాట వాస్తవం అన్ని చోట్ల దొరకటం లేదు లేదు ఎక్కడ ఎవరి దగ్గరైనా ఇంతకుముందు జబ్బు వచ్చి తగ్గిపోయిన వాళ్ళది పద్నాలుగు రోజుల తర్వాత వైరస్ చచ్చిపోతుంది పద్నాలుగు రోజులు వాడేసి ఎవరైనా ఇస్తే తీసుకోండి లేదా కొనుక్కోండి కానీ పద్నాలుగు రోజుల ముందు మాత్రం వైరస్ ఉంటుంది వేరే వాళ్ళని తెచ్చుకోవటం ఎందుకు వాళ్ళ నుంచి వైరస్ మనం తెచ్చుకోవటం ఎందుకు ఏదో కష్టపడి ఎక్కడో చోట తెప్పించుకోండి ఈ వీడియో చూసే సమయానికి ఎవరికైనా ఆక్సిమీటర్ లేకపోతే కొనండి అట్టగే షుగర్ ఉన్నవాళ్ళు గ్లూకోమీటర్ కొనండి ఈ రెండూ లేకుండా మనం కారులో టైర్ గాలి లేకుండా ఎట్లా నడుస్తుందా వాహనం నడుస్తుందా నడవద్దు ఇది కూడా అంతే ఇది ఈ రకంగా తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఉన్నవాళ్ళు మిథైల్ పర్యటినిజులోని ట్యాబ్లెట్ ద్వారా ఐదు రోజులు వాడటం ద్వారా పెరుగుతుంది ఆక్సిజన్ అవసరంలా ఆక్సిజన్ లేకుండా పెరిగే మార్గం చెప్తున్నా తొంభై కంటే కింద పడిపోయింది ఎనభై ఐదు తొంభై మధ్యలో ఉంది ఏం ఆందోళన చెందొద్దు దానికి ఏదైతే మీరు టాబ్లెట్లు మిథైల్ పర్యటినిధులు ట్యాబ్లెట్లు వేశారో అదే మిథైల్ పరినిధులు ఇంజక్షన్ దొరుకుతుంది ఫైజర్ కంపెనీ రకరకాల కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీ ఏదో కంపెనీ తీసుకురండి నరానికి ఎక్కించేయండి ఐదు వందల మిల్లీగ్రాములు ఎక్కించండి గంటలో ఆక్సిజన్ శాతం పెరగకపోతే నన్ను అడగండి గంట గంటన్నరలో పెరిగిపోతుంది పెరిగింది కానీ ఆనందంతో మీకు అయిపోయింది అనుకోవద్దు ఐదు వందలతో మొదలుపెట్టి ఆక్సిజన్ శాతాన్ని బట్టి ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఐదు వందలు పొద్దున్న రాత్రి అవి లేదు పర్వాలేదు అనుకుంటే రెండు వందల యాభై మిలిగ్రాములు ఉదయము రాత్రి ఆక్సిజన్ శాతం పెరిగి బాగుంటే రెండు వందల యాభై పొద్దున రెండు వందల యాభై రాత్రి ఐవి ఇవ్వాలి మిథైల్ ప్రిడిజులో లేదు తగ్గుతూ ఉందంటే ఐదు వందలు పొద్దున ఐదు వందలు రాత్రి చొప్పున మూడు నాలుగు రోజులు ఇవ్వాలి ఇస్తే ఆక్సిజన్ స్థిరపడుతుంది ఈ మెథైల్ ప్రిడ్జులో ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కూడా షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఐదు వందలు ఆరు వందలు దాటిపోద్ది ఇన్సులిన్ వేసుకోకపోతే కోమాలోకి వెళ్ళిపోతారు ముందే చెప్తున్నాను కదా ఒక పక్క ప్రాణం కాపాడుతున్నాను పక్క డేంజర్ కూడా చెప్తున్నా ఆ ఇన్సులిన్ కనుక వేసుకోకపోతే టాబ్లెట్లు నమ్ముకుంటే ఇన్సులిన్ లేకపోతే అది ఐదు వందలు ఏడు వందల వెయ్యి కూడా వెళ్ళిపోయి కోమాలోకి వెళ్ళిపోతారు కనుక ఎవరైతే మిథైల్ ప్రేటిస్లో ఇంజక్షన్ వేసుకుంటున్నారో తప్పనిసరిగా షుగర్ ఉన్నవాళ్ళు డయాబెటిక్ రోగులు తప్పనిసరిగా ఇన్సులిన్ వాడాలి ఈ మిథైల్ ప్రయోజనంలో ఇచ్చినప్పుడు పెరుగుతుంది ఆక్సిజన్ లేకుండా పెరుగుతుంది ఎనభై ఐదు తొంభై మధ్యన వాళ్ళకి ఐదు వందల మిలిగ్రాములు పొద్దున సాయంత్రం పదే పదే ఎక్కించాలి కదా అందుకోసమని మెడికల్ షాప్లో ఎంట్రాక్యాత్ అని వెన్ఫ్లాన్ అని దొరుకుతాయి అవి పెట్టుకోండి అవి పెట్టుకుంటే ఇక ఎవరు లేకపోయినా మనమే ఎక్కించేసుకోవచ్చు ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఎక్కించవచ్చు ఇవి ఎవరివ్వాలి ఎవరు అవసరంలా మన చుట్టుపక్కల ఉండే నర్స్ ఇవ్వచ్చు ఏఎన్ఎం అవ్వచ్చు పారామెడికల్ సిబ్బంది ఇవ్వచ్చు లేదు మనకి ల్యాబ్ టెక్నీషియన్లు ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్లు రక్తం తీయటమే కాదు ఇంజక్షన్లు కూడా నరానికి ఇవ్వగలిగే శక్తి ఉంటుంది వాళ్ళకి లేదు ఊళ్ళో ఆర్ఎంపి ఉంటాడు పీఎంపీ ఉంటాడు వీళ్ళు చాలు ఏదో హాస్పిటల్కి వెళ్ళాలి లాంఛనంగా ఏదో డాక్టర్ రావాలి ఏం అవసరంలా అదమ్మా ఇది పెట్టు ఇంట ఇంట్రాక్యాత్తు ఇన్ఫ్లాన్ పెట్టమంటే పెడతారు పెడితే మీరు ఎక్కించుకోవచ్చు లేదా వాళ్ళు వచ్చి ఎక్కిస్తారు ఇక ఎనభై ఐదు కంటే తగ్గినప్పుడు ఐదు వందల బదులుగా మిథాయిల్ పర్యటించడం అనేది వెయ్యి మిల్లీగ్రాములు వేయాలి వెయ్యి మిల్లీగ్రాములు ఎక్కిచ్చే తదుపరి అవసరాన్ని బట్టి ఐదు వందల ఉదయం ఐదు వందలు రా రాత్రిస్తే సెర సరిపడిపోతుంది ఆక్సిజన్ ఈ థౌజండ్ మిల్లీగ్రాములు ఇంజక్షన్లు కూడా కొరత ఉంది అటువంటి కొరత ఉన్నప్పుడు లేకపోతే ఐదు వందల మిల్లీగ్రాము కొరత ఉన్నప్పుడు నూట ఇరవై ఐదు మిల్లీగ్రామ్ దొరికితే నాలుగు కలిపితే ఐదు వందలు అవుతాయి నాలుగు కలిపి ఎక్కించేయండి ఇంకా కొంతమందికి అనుమానం సెలైన్లో కలిపివ్వాలండి లేకపోతే టిక్కించేటండి డైరెక్ట్గా ఎక్కించడమే సెలైన్లో కలపాల్సిన అవసరం లేదు ఈ నాలుగు కలిపితే ఐదు వందలు అయింది లేదు రెండు వందల యాభై దొరికితే నాలుగు రెండు వందల యాభై వెయ్యి మిలిగ్రాములు ఎట్టయితే ట్యాబ్లెట్ల కోసం అవస్థపడ్డామో నాలుగు ట్యా మిలిగ్రాములు దొరికితే పదహారు వేసి కరిగిచ్చిచ్చామో ఇక్కడ కూడా అంతే థౌజండ్ మిల్లీగ్రామ్లు అనేది పెద్ద పట్టణాల్లో మహానగరాలు దొరుకుతాయి కానీ అసలు ఈ పేరేయినరు అమ్మో వెయ్యి థౌజండ్ మిలిగ్రామ్ ఎక్కడ దొరుకుతుంది అంటారు థౌజండ్ మిలిగ్రామ్ దొరకనప్పుడు రెండు వందల యాభై ఉంటే నాలుగు నూట ఇరవై ఐదు మిల్లీగ్రాములు దొరికితే ఎనిమిది అయితే వెయ్యి అవుతుంది మొదటి డోసు వెయ్యి ఇచ్చిన తర్వాత ఎనభై ఐదు కంటే తగ్గిన తర్వాత అది పెరిగిపోతుంది పెరిగిపోతూ దీంతోపాటు విధిగా ఇది కూడా షుగరు ఇన్సులిన్ వాడాలి ఇలిక్విస్ అపిక్సెబాన్ ఐదు మిల్లీగ్రాములు అనేది ఉదయము రాత్రి విధిగా వాడాలి అపిక్సబాన్ ఉదయము రాత్రి ఐదు మిల్లీగ్రాములు వాడాలి ఈ స్టీరాయిడ్ మందు వాడేటప్పుడు ప్యాంటోసిడ్ డిఎస్ఆర్ అనేది పరగడుపున రాత్రిపూట రెండు వేయాలి శుక్రాలువో అనేది గ్యాస్ అరకు ఉదయం మూడు చెంచాలు మధ్యాహ్నము రాత్రి మూడు మూడు చెంచాలు అరకు వేయాలి ఈ గ్యాస్ క్యాప్సూలు అరకు వేయకపోతే కడుపులో మంటలు వస్తాయి తప్పనిసరిగా వేయాలి స్టీరాయిడ్ వాడినంత కాలము రోజుకు రెండు ప్యాంటోసిడ్ డిఎస్ఆర్ శుక్రాలువో వాడాల్సిందే కాల్షియం కూడా రక్తంలో తగ్గుతుంది కనుక కాల్షియం ట్యాబ్లెట్లు స్టీరాయిడ్ మనతో కలిపి వాడాలి స్టీరాయిడ్ ఒకటే కాకుండా విధిగా అపిక్సపాన్ ఐదు మిల్లీగ్రాములు వాడాలి అంటే అది రక్తము పలచపరిచే అధునాతమైన రెండవ తరము బ్లడ్ తిన్నారు ఈ రకంగా ఆక్సిజన్ వద్దు గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు ప్రైవేట్ హాస్పిటల్ వద్దు ఈ రకంగా దాదాపు మూడు వందల మంది రోగులకి ఇంటి వద్దే నేను చికిత్స చేశాను మీకు కావాల్సిందల్లా ఇంజెక్షను ట్యాబ్లెట్లు ఇంజెక్షన్ అయితే మీ సమీపంలో ఉండే ఎవరొకరు నర ఇంజెక్షన్ చేయగలిగిన సామర్థ్యం అన్న పారామెడికల్ సిబ్బందో నర్సు ఎవరొకరు ఆ విధంగా ఇంటి వద్దే ఆక్సిజన్ శాతం పెంచుకోవచ్చు కనుక ఆక్సిజన్ పడిపోయిందని గోల గోల పెట్టాల్సిన అవసరం లేదు ఆందోళన చెందవలసిన అవసరం లేదు మీరు ఇది వాడి చూడండి ఇది వండర్ వాడకుండా హాస్పిటల్ హాస్పిటల్ అని పెరిగెత్తితే ముందు అంబులెన్స్ దొరకదు అంబులెన్స్ వెళ్ళినా హాస్పిటల్ ముందు హాస్పిటల్ ముందు చనిపోతున్నారు గవర్నమెంటు ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ లేనప్పుడు బయట ఉండి హాస్పిటల్ బయట మరణిస్తున్నారు అది కావాలా అవసరమా అసలు ఎందుకు మనం ఈ ప్రయత్నం చేస్తే ఇక్కడ ఇంట్లోనే చికిత్స చేసుకుని ఇంట్లోనే పెరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్తాం ఎందుకు బెడ్డు లేదంటే ఎందుకు ఆక్సిజన్ లేదంటే ఎందుకు అవసరం లేదు కదా ఒక్క మందుతోనే ఆక్సిజన్ శాతం ఇంట్లో పెరుగుతుంటే మీరు ఎందుకు వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఏమాత్రం లేదు ఇది కొంతమంది వైద్యులకు కూడా అనుభవం ఉండదు ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా చేస్తున్న వైద్యం పుస్తకాల్లో మేము చదువుకున్న జబ్బు కాదు ఇది కొత్తగా వచ్చిన జబ్బు ఎవరికి తెలవని జబ్బు కంటికి కనపడిన వైరస్ ఈ జబ్బు గురించి ప్రపంచ దేశాల్లో ఏ డాక్టర్కి కూడా అనుభవం లేదు లేకపోతే పుస్తకాల్లో చదువుకుంది కాదు మనం నేర్చుకుంది కాదు రోగుల దగ్గర నుంచి అనుభవపూర్వకంగా నేను ఏడు వేల మందికి చికిత్స చేయబట్టి నాకు అనుభవం వచ్చింది ఒక పది మందికి ట్రీట్మెంట్ ఇస్తే నీ అనుభవం చాలా తక్కువ కనుక నేనే అన్నీ తెలుసా అని అనుకోకూడదు పది మంది రోగులను చికిత్స చేసిన డాక్టర్కి ఏడు వేల మంది చికిత్స చేసిన డాక్టర్కి తేడా ఉంటుంది కదా ఒక చిన్న చిట్కా చాలామంది ఇబ్బంది పడుతున్నారు చూసి చెప్తున్నాను ఎవరికైతే కోవిడ్ పాజిటివ్ వచ్చి ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గట్లేదో దగ్గు తగ్గటం లేదో ఆయాస పడిపోతున్నారు నొప్పులు వస్తున్నాయి ఎంతో ఇబ్బంది పడుతున్నారు దగ్గు తగ్గలా జ్వరం తగ్గలా చిట్కా చెప్తున్నా చూడండి మీరు ఇప్పటికే స్టెరాయిడ్ వాడకపోతే పదహారు స్టెరాయిడ్ స్టేరాయిడ్ డాల్ పొద్దున రాత్రి లేదా డెఫ్ కార్ట్ ఉదయం ఇరవై నాలుగు రాత్రి ఇరవై నాలుగు ఇవ్వండి రెండు గంటల్లో తగ్గిపోతుంది దగ్గు ఎప్పటికే పదహారు వాడుతున్నారు ఇరవై నాలుగు డెఫ్ కార్ట్ వాడుతున్నారు ఏం చేయాలప్పుడు డోసు పెంచండి పదహారు ఉదయం పదహారు రాత్రి వాడేవాళ్ళు ముప్పై రెండు ముప్పై రెండు చేయండి తగ్గిపోతుంది డెఫ్కాట్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు వాడేవాళ్ళు నలభై ఎనిమిది నలభై ఎనిమిది చేయండి పెరిగిపోతుంది ఆ విధంగా స్టీరాయిడ్ డోస్ పెంచడం ద్వారా దగ్గు తగ్గుతుంది జ్వరం కూడా అంతే నూట రెండు నూట మూడు భయం భయం ఆందోళన కలుగుతుంది నాడి వేగంగా ఉంది నూట ఇరవై ఎనిమిది వేగం ఏ మందులు వాడినా తగ్గట్ల గంటకోసారి డోలో వేసినా కూడా జ్వరం తగ్గట్లే మీరు ఎన్ని మందులు వాడినా ఎన్ని పారాసిటమాల్ వాడినా తగ్గదు దానికి పరిష్కారం మళ్ళీ స్టేరాయిడ్ మీరు స్టేరాయిడ్ అప్పుడు వాడకపోతే మెథైల్ ప్రిటిజ్లో ఉదయం పదహారు రాత్రి పదహారు లేదా డెఫ్ కార్ట్ ఉదయం ఇరవై నాలుగు రాత్రి ఇరవై నాలుగు వేయండి చూడండి రెండు గంటలు జ్వరం తగ్గిపోతుంది ఇప్పటికే వాడుతున్నామండి అంటే డోసు డబల్ చేయి వాడుతూ జ్వరం వచ్చింది జ్వరం నియంత్రణలో లేకపోతే డబల్ చేయి ఇది కూడా అనుభవపూర్వకంగా నేను నేర్చుకుందే ఇది ఎక్కడ ఏ పుస్తకాల్లో రాసింది కాదు అనుభవపూర్వకంగా రోగులకు ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సమాచారాన్ని తెలుసుకుని వాళ్ళ యొక్క ఫీలింగ్ తెలుసుకుని వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకుని చెప్తున్నాను ఎవరైతే మిథైల్ ప్రెడిన్స్లో రెట్టింపు చేస్తారో జ్వరము రాదు అంతే సంగతులు జ్వరానికి అలాగే దగ్గు రాదు అది కూడా ఎంత తెలిసినా రెండు గంటల్లోనే రెండు గంటల్లో వాళ్ళకి నమ్మకం కలుగుతుంది అబ్బా తగ్గినట్టే అని జ్వరం తగ్గగానే దగ్గు తగ్గగానే జబ్బు తగ్గిన భావం వాళ్ళలో కలుగుతుంది వాళ్ళ నమ్మకం కలుగుతుంది కనుక ఇవి అనుభవపూర్వకంగా వచ్చాయి ఏ పుస్తకాలు చదివినా రావు ఇవి కనుక వైద్యులు కూడా మీరు పరిమితంగా చూసి నాకు నాకున్నంత అనుభవం లేనప్పుడు మరి మీకు ఉన్న మీరు వాడే విధానం వేరే ఉండొచ్చు నా పద్ధతులు వేరే ఉండొచ్చు నేను ఇంటి వద్దే చికిత్స ఆక్సిజన్ లేకుండా ఆక్సిజన్ పెంచడం అంటే అది ఒక చరిత్ర ఆక్సిజన్ పెంచడానికి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లేకుండా పెంచి బతికించి ఇంట్లోనే ఉంచటం అనేది ఒక రికార్డు రోగులు ఉన్నారు వాళ్ళ దగ్గర కావాలంటే వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోవచ్చు ఎవరైనా ఇంటర్వ్యూలు తీసుకోవచ్చు మీడియాలో చెప్తారు కనుక ఇంటి వద్దే ఆక్సిజన్ పెంచుకునే మార్గాలను అన్వేషించండి కానీ హాస్పిటల్కి వెళ్ళద్దు